ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಶುಕ್ಲಾಂ ವರದರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚಿತ್ರಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜಾಯೇ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕಂ ಗಜಾನನ ಮಹನೀಸಂ ಅನೇಕ ದಂತಂ ಭಕ್ತಾನಾಂ ಏಕದಂತಂ ಪಾಸ್ಮಯೇ. ಈರೋಜು ನೇನು ಕಾರ್ತೀಕ ಮಾಸ ಪುರಾಣಾನ್ನಿ 5వ అధ్యాయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కార్తీక మాస మహిమ ఎంత చెప్పినా తనివి తీరంది, చాలా విన్నవారికి కూడా చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్పి తప్పనిసరిగా ఈ కార్తీక పురాణాన్ని రోజు వినండి. వినడం చాలా పుణ్యం కలుగుతుంది. స్నాన దాన జప దపాదులు అన్నీ కూడా చేయండి. అలా చేయలేని వాడు కనీసం పురాణ శ్రవణమైనా చేయడం వల్ల ఆ పుణ్యమైనా కూడా మనకి దక్కుతుంది. కాబట్టి తప్పనిసరిగా పురాణ శ్రవణం చేయండి. ఈరోజు వనభోజన మహిమ 5వ అధ్యాయం. వనభోజనం అంటే కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు కదా, ఉన్న తర్వాత ద్వాదశి రోజున వనభోజనం చేస్తారు చాలామంది. అలా చేయడం వల్ల అందరూ కలిసి ఒకచోట కూర్చుని తులసి మొక్కకి, రావి చెట్టుకి, వేప చెట్టుకి వాడికి పూజ చేసి భోజనం చేయడం వల్ల ఉసిరి మొక్క మొదట దీపం పెట్టుకుని చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది అని చేత మహాముని ఈ విధంగా చెప్తున్నారు జనక మహారాజుకి. కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరం శివాలయం అందు కానీ విష్ణాలయం అందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయాలి. భగవద్గీత కూడా చదువుకోవాలట. అలాగే అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కరివేరు పుష్పములు శివకేశులకు సమర్పించిన వారు వైకుంఠానికి వెళ్తారు. అంటే కరివేరు పుష్పాలు ఉంటాయి కదా, కరివేరు పువ్వులు చాలా ఇష్టమట శివుడికి, విష్ణుమూర్తికి కూడా. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కొంతమంది భగవద్గీత కూడా చదువుకుంటారు, అది కూడా చాలా మంచిది. అలాగే ఒక శ్లోకం చదివినా కూడా పుణ్యం, మొత్తం భగవద్గీత అంతా చదవకపోయినా కానీ ఒక శ్లోకమైనా కూడా చదువుకోవాలట. ఒక్క పాదమైనా కూడా కంఠస్థం అందించాలి. అలాంటి వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు క్రింద సాలగ్రామంని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడని భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. అలా చేసేటట్టయితే చాలా పుణ్యం కలుగుతుంది. వీళ్ళని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచి జన్మలు పోయి నిజరూపం కలిగింది అని వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. అది విని జనక మహారాజు అంటున్నారు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచి జన్మలు ఎలా కలిగను, దానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు వశిష్ఠుల వారు. ఈ విధంగా చెప్తూ ఉన్నారు చూడండి. కిరాత మూషికములు మోక్షం పొందుట. కిరాతకుడు మూషికములు, మూషికం అంటే ఎలుక, వాటికి జన్మరాహిత్యం అయిందట. చూద్దాం. రాజా కావేరీ తీరం అందున్న చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పుత్రుడు కలడు, పుత్రుడు వాని పేరు శివశర్మ. శివశర్మ చిరంతనం నుంచి భయభక్తులు లేక అధికారవంతో పెరుగుతూ ఉన్నాడు. నీచ సహవాసాలు చేసి దురాచారపరుడే మెరుగుచూ ఉన్నాడు. అతనికి దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ నీ దురాచారంలో అంతు లేకుండా ఉంది, నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు, నన్ను నిలదీసి అడుగుతున్నారు, నీ వల్ల కలుగు నిందలు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను, కాబట్టి నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిపోతాయి, కాబట్టి నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది, కాబట్టి నీవు అట్లా చేయమని చెప్పి బోధించాను. అంత కుమారుడు తండ్రి స్నానం చేయట వంటి మురికి పోగొట్టుకు మాత్రమే కానీ వేరే కాదు, స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా, దేవాలయంలో దీపాలు వెలిగించే లాభం ఏంటి, వాటిని ఇంట్లోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థంతో బెడసరంగా సమాధానం ఇచ్చాడు. చెప్తి విన్నాను కదా, వినకపోతే ఏం చేయగలం. కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ, కార్తీక మాస ఫలమునందరం చులకనగా చూస్తున్నావు కానా, నీవు అడవిలో రావి చెట్టు తొరయిందు ఇలుగు రూపంలో బ్రతికదవుగాక అని కుమారుని సేపించాడు. తండ్రి కొడుకును సేపించారావని, నువ్వు రావి చెట్టు మొదట్లో బ్రతుకుతావు ఎలుగు రూపం ఎత్తుతావని చెప్పి తండ్రి సేపించాడు. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పనులు పడి, తండ్రి క్షమించము అంటే శాప పెట్టే వరకు తెలియలేదు, తండ్రి శపించిన తర్వాత అప్పుడు అతనికి భయం కలిగింది, తండ్రి క్షమించండి, అజ్ఞానాంధకారంతో పడి దైవమును దైవ కర్మలను ఎంతో చులకనగా చూశాను, చాలా పాపం చేశాను నేను, ఆ ప్రభావాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఆ గొప్పతనం గ్రహించలేకపోయిన తండ్రి అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నాకు ఆ శాపమోచనము ఎప్పుడే ఏ విధంగా కలుగునో దాన్ని తగు తరుణోపాయం ఏమో వివరించము అని ప్రార్థించాడు. మా పూర్వకాలంలో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మాటలకి చాలా పట్టు ఉండేది, వాళ్ళు ఏదంటే అది జరిగిపోయేది.
అంచేత వాళ్ళు సత్యనిష్ట గరిష్ఠులు కాబట్టి ఆచార సాంప్రదాయాలు తెలిసిన కాబట్టి వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట వెంటనే జరిగిపోయేది. అందుచేతనే తన కొడుకుని మంచి బుద్ధులు చెప్పినప్పుడు అతను వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు తండ్రి కోపం వచ్చి మూషికమైపోగాక అని చెప్పేసి ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఈయన అప్పటికి బుద్ధి వస్తుంది అన్నమాట, కొడుకి కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతున్నాడు. ఆ శాప విమోచన చెప్పు తండ్రి అని చెప్పి, శాప విమోచన ఉంటుంది కానీ శాప మాత్రం తప్పసరిగా అనుభవించాల్సిందే, అందుకనే పెద్దవాళ్ళు కోపం కలిగించేలా ప్రవర్తించకూడదు. అంతటా తండ్రి, బిడ్డ నా శాపమును అనుభవించు మూషికమునై పడి ఉండి వాడు నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తులందువు అని కుమారుని వర్ణించాడు. ఒకటి తండ్రి చెప్తున్నారు ఏమనంటే, బాబు నువ్వు తప్పు చేసావు కాకపోతే నువ్వు ఆ శాపను అనుభవించు, మూషికంగా ఎలుగ్గానే పుట్టు, నువ్వు ఎలుగ్గా మారిపో. అయిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఎప్పుడు కార్తీక మహాత్యాన్ని వింటావో ఎప్పుడు వినగలవో అప్పుడే నీవు మామూలు రూపాన్ని పొందగలవు అని చెప్పి కుమారుణ్ణి వర్ణించాడు. వెంటనే శివశర్మ ఈలుక రూపంలో పొంది అడవికి పోయి ఒక చెట్టు ధరలో నివసించు ఫలములను తినుచు జీవించుండెను. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఉంది, ఏంటంటే మనిషికి మాత్రమే మంచి చేయడానికి అవకాశం ఉంది. ఎవరికైనా మంచి మనం చెప్పడానికి, అలాగే మనం వినడానికి, మన పాపకర్మలు పోగొట్టుకోవడానికి, ఎవరికైనా ఉపకారం చేయడానికి మన మానవ జన్మకు మాత్రమే అలాంటి అవకాశం ఉంది. కొన్ని జంతు జాలాలకి అలాంటిది లేదు. చూడండి, ఇప్పుడు ఎలుగు రూపం ఎత్తాడు శివశర్మ, అయితే అతను ఇప్పుడు శివపురాణం వినాలంటే ఎలా వినగలడు, కార్తీక పురాణం వినాలంటే ఎలా వినగలడు, వెళ్ళాడు కదా. అప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు అతను పొరపాటుగా ఏదో రకంగా అతను విరమించినట్లయితేనే అతని జన్మ రాహిత్యమవుతుంది, లేకపోతే అతను ఆ ఎలుగు రూపంలోనే ఉండిపోతాడు కదా. అందుకని మన మానవ జన్మని వృధా చేసుకోకూడదు, ఎవరు మంచి మాట చెప్పినా కూడా వినాలి. చూడండి, అప్పుడు అతను ఏం చేశాడు, చెట్టు తరలు అలాగే ఎలుకగా జీవిస్తూ ఏ దొరికితే అది తింటూ కాలం గడుపుతున్నాడు. ఆ అడవిలో కావేరి నది తీరమునకు సమీపమైన ఉండటి చేత స్నానార్థమై అక్కడికి నదికి వెళ్తూ ఉంటారు. అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము అంటే మర్రి చెట్టు నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామును చర్చించుకొని వదిలి వెళ్ళిచుండేవారు. అంటే అక్కడ రావి చెట్టు, వేప చెట్టు, అలా చెట్టు ఉండగా పెద్ద చెట్లు, వీళ్ళు ఆ కావేరి నది తీరం కాబట్టి ఆ నది తీరంలో స్నానం చేసి అలాగే ఆ చెట్టు నీడ కొంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్తూ ఉండేవారు దారిపోయేవాళ్ళు. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షికి విశ్వామిత్రుడు, ఇతని అదృష్టం కొద్దీ విశ్వామిత్రుడు ఆ దారి వెళ్తూ ఉన్నాడు. శిష్య సమేతంగా కాబేరి నదిలో స్నానార్థమే బయలుదేరాడు. అట్లు బయలుదేరిన ప్రయాణపు బడలకి చేత మూషికము ఉన్న ఆ వడవృక్షం కిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తూ ఉన్నారు. అది ఈ మూషికం చేసిన అంటే శివశర్మ చేసుకునే యొక్క గొప్ప పుణ్యం అన్నమాట. అందుకనే ఆ యొక్క విశ్వామిత్రుడు ఆ చెట్టు కింద ఉండడం జరిగింది. ఆ చెట్టు కింద కూర్చోవడమే కాకుండా ఏం చేశారు, ఈ కార్తీక పురాణాన్ని కూడా తన యొక్క శిష్యులకు చెప్తూ ఉన్నారన్నమాట. ఇలాగ చెట్టు తరలో నివసించున్న మూషికము వీరి దగ్గరగా ఉన్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందా అని చెప్పి బయటకు వచ్చి చెట్టు మాట నక్కి ఉంది. అంటే వాటికి మరి ఏ దొరికితే అదే తినాలి కదా, చాలామంది వచ్చారు కదా తినడానికి ఏమైనా దొరుకుతున్నామని చెప్పి ఆ కలుగులోంచి బయటకు వచ్చింది. వచ్చి నక్కి కూర్చుంది. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులే ఉందరు, వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే, అందులో దారిదోపిడి దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, అబ్బో ఇక్కడ చాలామంది జనం వచ్చారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయేమో, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని దోచుకెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇచ్చారట. వారు చూడగానే అతని మనసు మారిపోయింది. ఎవరికి, కిరాతకులకి అన్నమాట. మారిపోయి వారి నమస్కారం, మహానుభావులారా తమరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరా ఆనందం కలుగుతుంది అని వివరించమని చెప్పి ప్రార్థించాడు. ఎవరు, కిరాతకుడు. అది విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము, స్నానమాచరించి కార్తీక పురాణము పఠించున్నాము, నీవును కూడా ఇచ్చట కూర్చుండి సమాధానులపై ఆ కథను ఆలకించమని చెప్పి చెప్పారు. ఏం చెప్పారు విశ్వామిత్రుల వారు, నువ్వు కూడా కిరాతకుడు అయినా సరే నువ్వు కూడా కూర్చుని కథ విను, కార్తీక పురాణం చెప్తున్నాను నేను, కార్తీక మాసం యొక్క గొప్పతనం చెప్తున్నా మహాజ్యాన్ని వినుము అని చెప్పారు. అనగానే పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లికి వెళ్ళిపోయాడు. ఎవరు, కిరాతకుడు, మంచిగా మారిపోయాడు. అలాగే ఆహారానికి చెట్టు మొదలు తాగిన పురాణమంతా వినిచుండిన ఎలుక ఉంది కదా మూషికము శివశర్మ, తను వెనుకటి బ్రాహ్మణ రూపం ఉంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తులైనతిని తన వృత్తాంతం అంతయో చెప్పి వెళ్ళిపోయింది. చూసారా, మా మూషికం తన యొక్క రూపాన్ని మూషిక రూపాన్ని పోగొట్టుకుని మళ్ళీ తన యొక్క మానవ రూపాన్ని ధరించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. అంటే కార్తీక పురాణ యొక్క మహత్యం చూసారా ఎంత ఉందో. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు
పరలోకంలో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి. కార్తీక పురాణం విన్నా పుణ్యమే, చదివి వినిపించినా కూడా పుణ్యమే. మనం స్నానం, దానం, జపతపాదులు ఇవన్నీ చేయాలి, కానీ ఇవన్నీ ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయండి. అట్లా కుదరపోయిన వాళ్ళు కూడా వీలును బట్టి చేసి పురాణ శ్రవణం మాత్రం తప్పకుండా చేయండి. ఈ నేను పెట్టే ఈ వీడియోస్ మీరు ఏ టైంలో అయినా సరే చూడొచ్చు. ఒకసారి వినడం వల్ల మనకి చాలా పుణ్యం కలుగుతుంది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహర్షి మండలి 5వ అధ్యాయం సంపూర్ణం.